places వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7 అన్నమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కౌశిక్ మరిడి. ఎల్లరికి నమస్కార, అందరికీ స్వాగతం. బెంగళూరులో ఒక రెస్టారెంట్ చాలా బాగా ఫేమస్ అవుతుంది. దాని పేరు మిర్చి మహారాజ్. ఎక్కడంటే హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ఎందుకు ఫేమస్ అవుతుందంటే 299కే అన్లిమిటెడ్. అవును, నాన్ వెజ్ అది కూడా. నాన్ వెజ్ అన్నది 299కే అన్లిమిటెడ్ పెడుతున్నారనమాట. అసలు రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఫేమస్ అవుతుంది? ఇక్కడ చూడొచ్చు మీరు, 299కే 3 varieties ఆఫ్ చికెన్ స్టార్టర్స్ అండ్ 2 varieties ఆఫ్ బిర్యానీ, అన్నీ కలిపి జస్ట్ 299కి మాత్రమే. అది కూడా హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్నటువంటి మిర్చి మహారాజ్ రెస్టారెంట్లో. అసలేంటి, ఎలా ఉంది టేస్ట్ అన్నది మొత్తం రివ్యూ చేద్దాం, పదండి. ఏ చేస్తాను అప్లోడ్. ఏ చెప్పరా రే, లైన్ ఎంతసేపు ఉంది అదంతా చెప్పు. పాపం మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట, అంటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఏంటి పిలుస్తారా, నేమ్ ఇచ్చావా? సో ఇదంతా వెయిటింగ్ లిస్ట్ అనమాట. మన నేమ్ వచ్చేసి నాగేంద్ర 4 ఇక్కడ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇద్దరున్నారనుకోండి, అక్కడ 2 chairs ఖాళీ అయితే వీళ్ళని పిలుస్తారనమాట, అర్జున్ 2 అని చెప్పి. ఎంత అయిందిరా, 1 hour అయిందా? 45 minutes? 1 hour అయిపోయింది. సో పిలవట్లా. సో ఇది ఈ రెస్టారెంట్కి నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. కాస్త వెయిట్ చేయాలి, ఇన్ కేస్ మీరు కనుక వీకెండ్స్లో వస్తున్నట్లయితే. వీక్డేస్లో మేబీ ఖాళీ ఉండొచ్చు. సో వీకెండ్స్లో ఖచ్చితంగా వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. So ఫస్ట్ వన్ వచ్చేసి కబాబ్ అనమాట. కబాబ్ వచ్చేసి ఒక 6 pieces అయితే వేశారు, కొన్ని తిన్నా. అండ్ ఇంకొకటి వచ్చేసి లెమన్ చికెన్. పీసెస్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7 అనమాట. ఈరోజు సండే అనమాట, మేము లేచిందే మార్నింగ్ 12కి. సో ఏం తినలా, లంచ్ చేయలా, ఇంకా డైరెక్ట్గా లంచ్ డిన్నర్ అంత ఇదే. సో ఇది వచ్చేసి మసాలా చికెన్ అంట. కొంచెం స్పైసీగా ఉంది కానీ మిగతావి అంత స్పైసీ లేవన్నమాట. సో మన నాగేంద్రాది మష్రూమ్ బిర్యానీ ఎలా ఉందా బా? తినలేదు, తిని చెప్పు. ఓకేనా? స్పైస్ మాత్రం లేదు. స్పైస్ లేదు, సో మనోడిది మష్రూమ్ అండ్ మనది చికెన్ బిర్యానీ వచ్చింది. సో బిర్యానీ వచ్చేసి 2 types అనమాట. ఒకటి వచ్చేసి హైదరాబాద్ బిర్యానీ, ఇంకొకటి ఆంధ్ర బిర్యానీ అంట. చూద్దాం. స్పైసీగా ఉంటే ఆంధ్ర బిర్యానీ, స్పైసీగా లేకపోతే తిను మష్రూమ్ తిను బాబు. ఇప్పుడే తినేసి రూమ్ బయలుదేరాం అనమాట. సో ఫుడ్ అయితే పర్లేదు, ఓకే, స్టార్టర్స్ అయ్యి ఓకే బాగానే ఉన్నాయి కదా. ఇట్లా మరి అంత స్పైసీ అయితే లేవు, స్పైసీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు రావద్దు కానీ ఏదో కలిపేశారే. అవునండి, నాకు కూడా మష్రూమ్ బిర్యానీలో ఏదో కలిపేశారండి. ఏం నచ్చలేదు నాకైతే, ఏం బాగా ఇంకోసారి రాను ఇంకా నేను. సేమ్ నా ఒపీనియన్ కూడా అయితే, ఇంకోసారి రాను నేను. ఓకే, సో ఏదో కలిపారని కాదు, మా ఉద్దేశం ఏంటంటే మేము జస్ట్ పని చేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే మార్నింగ్ నుంచి మేము తినలేదు అనమాట, వాళ్ళకి లేచాం మేము మార్నింగ్ నుంచి ఏం తినలా. సో అందుకని చెప్పి మేబీ గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యి మాకు తినబుద్ధి అవ్వలేదేమో. డైరెక్ట్గా అలా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇన్ఫాక్ట్ నేను కూడా అలాగే ఫీల్ అయ్యా, జస్ట్ స్టార్టర్స్ తినేసరికి మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. సో అది ఎందుకో నాకు తెలియదు కానీ నాకు తినబుద్ధి అవ్వలా. ఒకటి చెప్పాలి, స్పైస్ అయితే లేదు.
అంత స్పైసీగా లేదన్నమాట. అంత స్పైసీ ఎక్కడ, అసలు స్పైసీ లేదురా. అవును కౌశిక్, ఏంటి 299 వర్త్ అంటావా? 299 కి 3 వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ అండ్ 2 బిర్యానీస్ అయితే వర్తే అబ్బా. కాకపోతే అంతే, ఇంకా అంతకంటే మనం ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయకూడదు 300 rupees కి. ప్లాట్ఫామ్ మీద అడిపోతాడు, రోడ్ మీద అడిపోతాడు అంతే. సో ఆ ప్రైస్ 300 ఏమొస్తుంది అంటే, ఈ మధ్య బిర్యానీ 250-300 మామూలు రెస్టారెంట్స్ లో. సో వర్తే, ఓకే, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇదన్నమాట మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏంటంటే జనం బాగా చూస్తున్నారు మన వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళు 30,000 ఉన్నారు సబ్స్క్రైబర్స్. 90% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, జస్ట్ ఆ బటన్ అలా కొట్టేయండి, వీడియో అలా దొబ్బుకొడుతేస్తా మీ దగ్గరికి. అండ్ మా రివ్యూస్ అన్ని చాలా జెన్యున్ గా ఉంటాయి అన్నమాట. సో ఉన్నది ఉన్నట్టు చెప్తాం. సో ఎవరైతే ఓపెన్ గా ఉంటారో అలాంటి వాళ్ళు నచ్చరు చాలా మందికి. మేము కూడా నచ్చకపోవచ్చు, అయినా కూడా మంచి జెన్యున్ అయిన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.